ఎవరైతే మిమ్మల్ని అణిచేస్తున్నారో వాళ్ళని ఎదిరించే శక్తి రావాలి ఇక్కడి నుంచే. అది మీరు ఇక్కడికి తీసుకెళ్ళండి. నేను ఒక కులం కులం వాళ్ళు చెట్ట చేస్తున్నారు, ఒక కొన్ని కొన్ని కులాలు ఇబ్బంది పెడుతున్నాయి, కొన్ని కులాలు ఇబ్బంది పడతారనే మాట నేను మాట్లాడిన ఇక్కడ. సమస్యలు అందరికీ ఉన్నాయి ఇక్కడ, బహుజనులు ఇల్లు, అన్ని కులాలకు సమస్యలు ఉన్నాయి, అన్ని అన్ని వర్గాల వ్యక్తులకు సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఏమీ లేవు. ఎప్పుడైతే మనం తిరగబడతామో, ఎప్పుడైతే మనం ప్రశ్నించడం మొదలు పెడతామో, అప్పుడు సమస్యల్ని సమస్యలు మన నుంచి దూరంగా పోతాయి. ఈ ఒక్కటి మీరు ఈ దయచేసి మీకు అందరికీ కూడా నాయకులందరికీ కూడా తెలియజేయాలంటే, ఈ జయంతి కార్యక్రమం నుంచి ఆ స్ఫూర్తిని మీలో మీరు తీసుకెళ్ళండి. రేపటి నుంచి మీలో ఒక ఒక ప్రతి ఒక్కరిలో ఒక అంబేద్కర్ని నేను చూడాలనుకుంటున్నాను. మనసా వాచ కర్మలు ఏమాట చెప్తున్నా, మేడం బాబు స్పీచ్ తాగిస్తాడనేది నా వద్దు. నేను ఎంత మంది లీడర్లను తయారు చేయగలిగితే, ఎంత మందిలో ఈ విప్లవాన్ని నేను రగిలించగలిగితే నేనంత సక్సెస్ అయినట్టు ఈ రాజకీయాల్లో. రోజు కొత్త లేచే సాయంత్రంగా తిరగాలంటే నాకు ఇబ్బంది. పెళ్ళాంపేటలను ఎక్కడో వదిలేసి ఓ రోజు జనం కోసం తిరగాలంటే ఎవరికైనా ఇబ్బంది. కాకపోతే నా వల్ల ఎంతమంది బాగుపడ్డారు, ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి, ఎన్ని వర్గాలు బాగుపడ్డాయి అనేది నేను చూస్తాను. ఎప్పుడైనా ఆ క్వాలిటీ ఆఫ్ పాలిటిక్స్, చాలామంది 30-40 ఏళ్ళుగా ఎమ్మెల్యేలుగా ఉండరు, మినిస్టర్లుగా ఉండరు, కరుమురుగైపోయారు. ఎంపీలు కూడా ఉండేది, మన రాజంపేటకు ఎంపీ కూడా ఒక ఆయన ఉన్నాడు, కరుమురుగైపోయాడు. ఎవడు కనీసం ఆయన ఈ పేరు కూడా చాలా మంది తెలియదు. నేను అనేది ఏంటంటే, మనం రాజకీయం చేస్తే స్థిరపడిపోవాలి ప్రజల గుండెల్లో. అలాంటి రాజకీయం, అలాంటి ఒక జనానికి మెచ్చే రాజకీయం చేయాలి, దానికోసం నేను వచ్చా. ఓట్లు పక్కన పెడదాం, ఓట్లు నిజంగా ప్రజలకు మంచి జరిగితే, నాయకులు ఒకవేళ చెడ్డైనా ప్రజలు ఖచ్చితంగా గుద్దేది మనకే. ఎక్కడికి పో ఓట్లు, ఈ గంటకో ఈ రోజుకో ఈ సంవత్సరానికో చెడ్డ చూడరా నాయకులు, కానీ భయపడాల్సిన అవసరం లే. మనం మనకు ప్రజల్లో ప్రజలు మనల్ని నమ్మినంత వరకు, ప్రజల్లో మన మీద విశ్వాసం ఉన్నంత వరకు మనకేం కాదు. ఓట్లు అయి దాని పాటికి అయ్యే వస్తాయి. ఆ విశ్వాసాన్ని మనం అందరం కలగజేయాలి. నేను మీరు అందరం కూడా ఇప్పుడున్న అందరం లీడర్లు కూడా ఆ విశ్వాసాన్ని మనం కలగజేయాలి. నాది ఈ కులం, మీది ఆ కులం.